Namaste and welcome back. I'm loving golden boy. So, బడినా బిస్కెట్ మాడుతున్నాం. సేమ్ మా ఇంటికి వస్తున్నాం రా అంటే బిర్యానీ రైస్ తెచ్చుకొని పోతున్నాం. వెల్కమ్ బ్యాక్, ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు మనం వేడికి పోతున్నాం రా అంటే బిర్యానీ రైస్ తెచ్చుకోవడానికి పోతున్నాం. బిర్యానీ కాదు, బిర్యానీ రైస్. ఇప్పుడు ఆల్రెడీ వండుకుందాం అనుకున్నాను నేను, కాకపోతే నేను ఇవ్వడమే లేట్ వేసిన. మరి ఈ మధ్య కొంచెం ఎక్కువ వండుకుంటున్నాను, ఎందుకంటే రెస్ట్ సరిగ్గా ఉండలేదు బాడీకి. సో అట్లా అని చెప్పి ఎక్కువ వండుకున్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. నేను యాక్చువల్లీ పప్పు వేసి అన్నం వండుదాం అనుకున్నా, కాకపోతే ఇక టైం లేదు. ఇప్పుడు అదంతా వేసేవరకు ఒక గంట దిగుతుంది అని చెప్పేసి మళ్ళీ మనకి బయటికి పోయింది, ఏడికి పోయింది. నేను ఇప్పుడు షోరూమ్ పోయి నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి. నేను అట్లనే మళ్ళీ ఆర్టీ ఆఫీస్ పోయి అదేంటది ఆర్సీ తీసుకోవాలి. ఇప్పుడు అన్ని పనులు ఉన్నాయి, ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పుడు వండుకోనీకి అని చెప్పేసి చికెన్ ఎయిర్ ఫ్రై లేదు, చికెన్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు పోయి కాలి బిర్యానీ రైస్ తెచ్చుకొని కొంచెం మసాలాతో బిర్యానీ రైస్ తెచ్చుకొని తినేసామంటే కథం అయిపోతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ నౌ అండ్ ఐమ్ గోయింగ్ టు డూ దాట్. బిర్యానీ తెచ్చుకున్నా, తినేసిన. నేను అన్నట్టు చికెన్ది క్వాలిటీ ఇంక్రీజ్ చేశాను నేను, ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ కోసం కొంచెం సైజ్ పెంచామని చెప్పి అంటే మజిల్ మాస్ ఇంకా ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి బండి సరే. అయితే సో ఇక అంటే ఖాళీ కార్బోహైడ్రేట్స్ అని ఎక్కువ చేసినాం అనుకో, లీన్ మజిల్ మాస్ అనేది ఉండదు అన్నమాట. సో ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ చేయాలి. వెన్ యూర్ బల్కింగ్ చేసినప్పుడు ఖాళీ కార్బోహైడ్రేట్స్తో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని చేసినామంటే అప్పుడు లీన్ మజిల్ మాస్ అనేది గెయిన్ కాదు, కొంచెం ఫ్యాట్ అనేది కనిపిస్తుంది. సో అందుకని చెప్పి ప్రోటీన్ కూడా ఇంక్రీజ్ చేసిన. ఇంతకుముందు నేను 300 grams చికెన్ తింటుండే డైలీ, ఇప్పుడు 500 grams చికెన్ చేసిన, 200 grams ఇంక్రీజ్ చేసిన. ఇప్పుడు 250 grams తినేసిన, మళ్ళీ నైట్ వచ్చి నైట్ అదే రైస్లో కలిపేసుకొని 250 grams తినేసేయాలి. అది ముచ్చట అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఆర్ టూ ఆఫీస్ ఫస్ట్ అండ్ దెన్ అత్తాపూర్. నేను కూర్చోదు లంచ్ కూడా ముంగా అడ్డపోచ్చాడు, కింద పడ్డది బండి. ఈడ గీసుకపోయింది, ఈడ గీసుకపోయింది, బంపర్ ఉన్నందుకు ఏం కాలే, దర్ర ముంగలకి వెళ్ళిపోయింది. నేను ఫోన్ వచ్చింది, దాని మీద జోలకెళ్ళి ఫోన్ చేసిన, లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నా ఇట్లా పట్టుకున్నా. ఆడు పాల్తులు అన్నవాడుకు ఇట్లా పక్కకి వెళ్ళి ఆట పోతుంది, ఇట్లా ముంగలు వచ్చున్నా, ఆడు దాని మరి ఇట్లా ముంగలకి వచ్చు, ఇట్లా సైడ్కి వస్తున్నాడు, ఇట్లా పక్కకి వెళ్ళి ఆట పోతుంది, నేను ఇట్లా ముంగలు పోతున్నాను. అటు దాని మరి ఇట్లా వచ్చింది లంచ్ పడుకుని, ఇట్లా సరిగ్గా ముంగల్ బ్రేక్ పట్టంగానే కాదు, బర్ర మన రాసుకుంటూ పోయింది. నేను ఏం చేయలేదు, ఇట్లా కాలు కింద పెట్టి ఇట్లా బండి పట్టుకున్నాను నేను. ఇక ఇది ముంగల్కి వెళ్ళిపోయింది ఇక మెల్ల పడ్డది, స్క్రాచ్ పడ్డది. మా దర్శనం తీసుకున్న నెంబర్ ప్లేట్ ఇప్పుడే వచ్చిన పెట్టి షోరూమ్ దగ్గరికి నెంబర్ ప్లేట్ తీసుకున్న, ఇప్పుడు కింద ఫ్రిడ్జ్ వేయించుకోవాలి. అనుకూర్చోదు ఈత పడ్డది, ఈత వడ కూడా చూసుకుందాం అనుకున్నా గీత పడ్డది. ఈడ ఈడ బబ్బర్ ఉండి కాపాడేది, బబ్బర్ లేకపోతే ఇంకా గలీజే తాకుతుండే. నమస్తే, బబ్బర్ లేకపోతే ఇంకా గలీజే తాకుతుండే. బాయ్ అందరూ ఎయిర్సెల్ చూస్తారు ఎట్లా వచ్చింది, ఆర్సీల ఫోటో తీయటప్పుడు కూడా ఇట్లానే ఉంది, అసలు మొత్తం గలీజ్ వచ్చింది నా ముఖం అయితే. ఆడ కూడా చెప్పలేడు, పీకలేడు ఆడు, ఇక్కడ సెట్ చేసుకోమని కూడా చెప్పలేదు, నేను చూసుకోలేదు, రబ్బర్ పోయి దిగిన రస్తా గలీజ్ వచ్చింది ఫోటో ఆర్సీల. చలో అయిపోయింది, ఫిట్ చేయించుకున్నా. ఇప్పుడు మన ఏమంటారు తేజ అని చెప్పి మనోడు ఒకడు ఉన్నాడన్నమాట, ఒక ఫ్రెండ్. సో వాడు బెంగళూరు ఉంటాడు, వాడు వచ్చిండు, వాడు కలుస్తా అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ శివన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడంట, పోయేసి కలిసేసి ఇంటికి పోదాం. ఈయనే పెద్ద మనిషి హీరో తేజ, ఇద్దరు ప్రేమ చూస్తే ఇద్దరు ఇద్దరు నన్ను నాలంటోళ్ళు ఇద్దరు కలిసి ఒకడైతాడు. అబ్బా ఇక ఇద్దరు చూస్తావు, నా ప్రేమ నువ్వు ఈయన ప్రేమ కూడా ఇద్దరు. ఆ పెద్ద మనిషి ఉన్నాడు, ఈయన బీచ్కి వెళ్తుండే ఇప్పుడు, ఈయన చెడ్డేసుకొని వచ్చేస్తా అన్న క్యాన్ చూస్తే వచ్చేస్తుంది.
అమ్మ ఎట్లయినా ఏమరా, నేను మొత్తం నల్లగా అయినా ట్యాన్ అయిపోయింది మొత్తం. ఆర్జీబీ లెక్క తీసాను మన తోడలా నేను. చూసి కొట్టుకోకు రా ఇంకా. శివన్న ఇప్పుడు మాకు చూసి ఆఫీస్లో నేను క్రియేటివ్ అవుతున్నా. వీళ్ళిద్దరు ప్రీ వర్కౌట్ అంట, ప్రీ వర్కౌట్ సంబంధించిన జ్యూస్ అది అవుతారు. ఏందన్నా మోసం ప్రీ వర్కౌట్ అవుతుంది ఏమో సార్, ఏమైతే వచ్చేస్తారు అంటే వర్కౌట్ చేసుకుంటా వస్తావా లేకపోతే వర్కౌట్ చేసుకుంటా కిందికెళ్ళి వస్తుంటావా? వర్కౌట్ మీకు వర్కౌట్ చేసుకుంటా వచ్చాయాలనుకుంటే మోసం మీద ఆగోరు, వర్కౌట్ చేసుకుంటా వచ్చాయి. అథ్లెట్ కోచ్ చెప్తుండు ఇట్లా తొడలు పెంచాలంటే ఏం చేయాలి? కాదు ఇట్లా కొట్టాలి ఏందన్నా చిన్న పొరలు వెనకాల ఏం మాడుతున్నావు అయ్యా? ఆ తప్పులో పొరలు గలీసున్నారు మొత్తం. మీ దోస్తాడా నువ్వు కొట్టుకో? ఆగమే ఉంది బో, చెప్పాలనా పెద్దోళ్ళు. నెక్స్ట్ ఏంది మన ట్రిప్? నెక్స్ట్ ట్రిప్ చూడాలి, ఎడిగోవాల బాలి అంటే బాబా బాలి ఇంటర్నేషనల్ ట్రిప్. శివన్న కాదు చూడాలి వచ్చిన మజాక్ వేస్తున్నా అట్లా మజాక్ నువ్వు కూడా వస్తావా? నువ్వు వస్తా అంటే మనం చెప్పు మరి. కాదు మనం పోదామంటే నెయ్యి మరి పోదాం, నేను రెడీ కూడా ఎప్పుడైనా సార్ మా వాళ్ళకు టూ లాక్స్ కట్టదు నేను బాలికా. టూ లాక్స్ ఎందుకు అవుతుందా? వన్ లాక్ కూడా ఎక్కువనే అవుతుంది. బాలి తర్వాత కానీ ఇప్పుడు వేరేది ఏమన్నా షార్ట్ టైం స్పీడ్ ఏమైనా ఉంటే ఈ పొలం ఎన్ని కిలోమీటర్ ఏదైనా చెప్పు ఏడారా మంచిగా ఎంజాయ్ చేసినట్టు అంతగిరి హిల్స్ వచ్చు అన్న దగ్గరికి హిల్స్కి వికారాబాదా పోయిస్తాను మా ఊరు సైడ్ అయినా అది దాంట్లో కూడా వచ్చిన పట్టు వాడికి చేస్తావా సోమల బ్యాంకాక్ థాయిలాండ్ అది మీరు పోవాలి రా బ్యాచులర్ లో మీరు నువ్వు నేను పెళ్ళి అయిన కెమెరా అనుకుంటే అట మాడుతుంది. ఇంతకు ముందు ఏమో అరే ఆ పిల్ల నెంబర్ అని అడుగుతుండే దానికి దొంగ పొగడు శివన దొంగ అడిగాను అబ్బా మనకు భార్య ఉంది అందమైన భార్య ఇచ్చింది సాధి ఇప్పుడు కెమెరా బంద్ చేయగానే మళ్ళా అరే నవ్వి నెంబర్ రాడరు చూసారా పోరాలు ఇద్దరు బండి రోడ్ల మీద వింటారు ఇంత కామన్ సెన్స్ లేదు మీకు నిజంగా లిటరల్లీ వాట్ ఈస్ దిస్ బిహేవియర్ రోడ్ల మీద నేను అగో నేను దానికి ఆనుకొని పెట్టిన ఇట్లా దగ్గరకు పెట్టిన డైరెక్ట్ రోడ్ల మీద పెట్టారు కొట్టేసావా ఇప్పుడు ఇంకొక యూట్యూబర్ ఉంటాడు ఇంకా ఆయన ఫేక్ నాటి ఆయన దగ్గరకు పోదాం మనకి ఫేక్ నాటి ఈశ్వర్ గారు అరే ఈ మనిషి వరకు నేను ఓడిస్తాను అనుకున్నా ఓడిస్తే నేను అనగా అనుకున్నా హే ఈశ్వర్ వాట్ ఈస్ సడన్ చెప్పా ఈశ్వర్ గారు బాత్రూమ్నా అదే అనుకున్నాడు బాతలు కొట్టుకునే బాధ చూసారా ఎంత మంచిగా టేబుల్ చైర్ లైట్ ఇట్లా మొత్తం వీళ్ళు అది దాన్ని ఏమంటారు ఇట్లా ఇట్లుంటుంది అనమాట మంచిగా ఏమంటారు దాన్ని ఏమంటారు అన్న ఒక ప్రొఫెషనల్గా మంచిగా ఇగో రెండు వెయింగ్ మిషన్లు ఉంటాయి మన దగ్గర ఏముంటే మొట్ట ఏడు వాని పడదే బట్టలు ఇగో గుడ్లు పన్నీర్లు పండ్లు పండ్లు ఇగో వాటర్ మెలన్ నా దాంట్లో ఏముంటే నా దాంట్లో రెండు మూడు బీర్లు రాత్రి మిగిలిన బిర్యానీ బిర్యానీ
అదే అదే చెప్పిరా నేను రాగానే ఇదే చూపించిన చూసిరా ఎంత మంచిగా ఉందని కాదు ఎడిగిపోయింది మనిషి వస్తున్నాను ఇంకో వాసన రాకుండా పర్ఫ్యూమ్ మన ఏమో అమ్మని అమ్మ సెటాఫిల్ ఓ బ్యాంచో మొత్తం అలాగే ఉంది మంచిది ఏమో మంచిగా ఎంత మంచిగా అరే అమ్మ నా రూమ్ ఎప్పుడు చూసిరా అరే ఇంత మంచిగా ఇట్లా మడత పెట్టుకుని పెట్టుకునే బట్టలు ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు అట్లా ఉంటుంది మొక్క నాకు అది చూసి దాగానే జర గుడ్గుడు అట్టుంది పోయి పైకాన పోదాం అది పక్క జరుగు నువ్వు ఏ బ్రో వాట్ సడన్ సపాయ్ ఈరాడు ఈశ్వర్ గారు ఇస్తాడు రాలే ఆడికి పోయినాక ఆడు ఆడికి ఎవరు ఆన్ చేసుకుని వస్తుండే ఆడికి పోయి ఆడికి ఎవరు ఆన్ చేసుకుని వస్తుంది హే ఈశ్వర్ వాట్ ఏ సడన్ సపాయ్ అట్లాగా అరే నువ్వేమన్నా తెలుసా దిస్ ఈస్ సడన్ సపాయ్ ఫర్ మీ ఆల్సో అనాలి ఏమన్నా రైట్ వచ్చేసి సారీ హే ఈశ్వర్ వాట్ ఏ సడన్ సపాయ్ చెప్పు చెప్పు డైలాగ్ కంప్లీట్ చేయి దిస్ ఈస్ సడన్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో దగ్గర టేప్ కూడా ఉంటది అంటే కొలుసుకుంటారు ఇట్లా ఎంత ఎంత పొడవు పెరిగింది ఏం కదా అని చెప్పి అదే బైసెప్ బిసెప్ అన్ని ఎంత అయ్యిందని చెప్పి ఫ్రీక్వెంట్ గా కొలుసుకుంటారు అనమాట ఎంత ఉంది ఏం కదా టేప్ చిన్న ఉండేది కదా మా టేపు ఒక దీంతో కలుసుకుంటాం మేము దీంతో కలుసుకుంటాం మేము దీంట్లో సగం ఉంటాం మరి 12 ఇంచులు అన్నది అది ఈడ కాదు బ్రో ఆఫ్రికాలో మ్యానుఫ్యాక్చర్ అయింది ఈడ అరే మొత్తం ఇలా మొత్తం ప్రీమియం ఉంది రా ఇగో కెమెరా ఇదేందో కూడా తెలియదు నాకు ఇదేం దాని తెలియదు నాకు కెమెరా ఛార్జింగ్ పెట్టేది చూడు ఇది చూడు అది కార్బన్ హెడ్ ఫోన్స్ ఇగో ఐప్యాడ్ ఇగో ఇది ఇది అంతా ఇది చూసిరా మాదే ఉంది ఇది ఫోన్ పట్టుకుని హాయిగా ఇస్తున్నా వింగ్ గోల్డెన్ బాయ్ అంట నేను ఇదేమో పట్టుకో మొత్తం కెమెరాలు గీయాల సెటప్ కథలు కథలు అబ్బా అబ్బా కథలు చెప్పారా నవీన్ చలో నడు అది అవుతుంది మళ్ళీ మనం ఇంటికి పోయి జిమ్కి పోవాలి లెట్స్ గో భయో భయనో దుష్మనో ఔర్ దోస్తో అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చిన సో నెంబర్ ప్లేట్ గురించి నేను ఏం అడిగిన అంటే నెంబర్ ప్లేట్ది కొంచెం అంటే మనకు కావాల్సినట్టుకు ఇట్లా ఫ్యాన్సీ నెంబర్లు ఏమని ఇస్తారా ఇట్లా కావాలంటే ఏ నెంబర్ కావాలి చెప్పు అన్నాడు అంటే ఏదైనా అన్నది దీంట్లో ఇట్లా నెంబర్కి ఎంత అవుతుంది ఏం కథ అంటే నెంబర్ని బట్టి ఉంటుంది అది అని చెప్పన్నాడు నార్మల్గా ఇట్లా మనకి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే అందరి తప్పుడు ఎంత ఉంటుంది చెప్పంటే 100,000 వరకు అయితే అన్నాడు 100,000 వరకు అయితే అంటే నేను అనుకున్నా బెంచ్ అదే 100,000 ఉంటే ఇంకో బండి వస్తుంది రా ఉంటే నాకు పోనీ ఇక మన కిస్మత్ ఎట్లుంటే ఆ బండి ఆ నెంబర్ వస్తుంది లైట్ అని చెప్పేసి ఇక తీసుకున్నా ఏదో నెంబర్ అని చెప్పి తీసుకున్నా అది ఎంత వచ్చింది మనది 1523 వచ్చింది నెంబర్ 1523 నెంబర్ది 1523 నెంబర్ వచ్చింది అండ్ అతను ఆర్సీ అది డూప్లికేట్ చెప్పాలి అది వేరే విషయం అనుకోరి సో దట్ ఈస్ టుడే బ్లాగ్ అని అమ్మ ఏం రాయ కళ్ళు బ్లర్ అయిపోయినాయి కళ్ళు దెంగుతున్నాయి ముఖం దెంగింది అంటే స్కిన్ అమ్మ ఎంత రత్తం ట్యాన్ అయిపోయింది చదవమంత చేతులు అంతా రత్తం ట్యాన్ అయిపోయింది ఈ పెదలు వలిగినాయి ఇట్లా ఎక్కువ ఇట్లా అంటే నొప్పి అవుతున్నాయి మొత్తం చీరుతున్నాయి ఇట్లా పెదలు వలిగినాయి ఇదంతా స్కిన్ పగిలింది అమ్మ మొడల వండర్లా వండర్లా అగుతారన్నమాట సో అది ముచ్చట ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు జిమ్ కోవాలి అండ్ ఇప్పుడు నిన్న బ్లాగ్ ఎడిట్ చేయలేదు నేను బ్లాగ్ ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసి జిమ్కి వెళ్ళేసి వర్కౌట్ చేస్తాం ఇవాళ చెస్ట్ అండ్ షోల్డర్ ఉంటుంది అండ్ నేను చెస్ట్ ఎక్కువ ట్రైన్ చేయను మీకు తెలుసు నాకు చెస్ట్ అంటే హ్యూజ్ చెస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది కొంచెం ఫ్లాట్గా ఉండి జరా అస్థెటిక్ చెస్ట్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది సో ఐ వాంట్ బిగ్ షోల్డర్స్ సో షోల్డర్స్ పైన ఎక్కువ వాల్యూమ్తో షోల్డర్స్ ట్రైన్ చేసి చెస్ట్ తక్కువ వాల్యూమ్తో షోల్డర్స్ ట్రైన్ చేసి ఇవాళ మనం చెస్ట్ వర్కౌట్ చేద్దాం సో చెస్ట్ వర్కౌట్ అన్న పుష్ వర్కౌట్ చేద్దాం చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ చేద్దాం అండ్ ట్రైసెప్ కూడా లాస్ట్ ట్రైసెప్ కూడా ఒక 3 వేరియేషన్లు పెట్టేసి కొట్టేద్దాం సో అట్లా అనమాట హెవీ వాల్యూమ్ అమ్మ నత్తెందుకు పోతుందరా నీకు నవీన్ సో హెవీ వాల్యూమ్తో ఇవాళ ట్రైన్ చేద్దాం మనం పోదాం ఇప్పుడు పోయి ట్రైన్ చేద్దాం అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే హోప్ యూ లైక్ ద వీడియో ఇప్పుడు వర్కౌట్ చూపించచ్చు కాకపోతే నేను చూపాను ఎందుకంటే ఇక వర్కౌట్ చూడరు ఎక్కువ మంది స్కిప్ చేస్తారని చెప్పి సో ఎందుకు వచ్చిన వర్షన్ అని చెప్పి చూపాను ఇన్స్టాగ్రామ్లో వేస్తాం ఇన్స్టాగ్రామ్లో రీల్ లైక్ వేస్తా చూసుకోరు ఓకేనా
లెట్స్ గో టు ద జిమ్.